ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యము అపోస్తల కార్యముల గ్రంథము 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పననటువంటి మాటను మనం గమనిస్తాం. అయితే ఈ మాటను ఎగ్జాక్ట్గా తూచా తప్పకుండా చేసినటువంటి ఒక రాజు మనకు దానియేలు గ్రంథము 4 మనకు కనబడతారు. ఆయన ఎవరో కాదు, నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజును మనం అక్కడ గమనించగలుగుతాం. మరి ఆయన తను ఎలా మారు మనసు పొందాడు, ఆ సాక్ష్యాన్ని అంతటినీ కూడాను ఆ యొక్క 4 అంతట్లో కూడా తనకు తానుగానే తను వివరించినట్లుగా మనం గమనించగలుగుతాం. అయితే ఆయన జీవితాన్ని ఒకసారి గమనించినట్లయితే ఆ టైంలో మరి ఎదురులేనటువంటి రాజుగాను మరి చాలా గొప్ప రాజుగాను మనకి ఆయన కనిపిస్తారు. దానియేలు గ్రంథము 2:3 ఈ 2 కూడా దానియేలు ద్వారా ఒకసారి శద్రకు మేషకు అభ్యర్థనగా అనేటువంటి తన స్నేహితుల ద్వారా ఇంకొకసారి కూడా మరి యూదుల దేవుని యొక్క అద్భుత కార్యాలంటే ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మరి ఆయన చూసినప్పటికీ కూడాను తను హృదయంలో అని అంటే ఆహా ఈ దేవుడు గొప్ప దేవుడే, చాలా అద్భుత కార్యాలు చేశాడు అనేటువంటి అది అంతవరకు ఇంప్రెస్ అవుతాడు. కానీ తను పూర్తిగా మారమనసు పొందినట్లుగా మనకు కనిపించదు. ఎందుకంటే దానియేలు గ్రంథము 4 తను ఒక కళ కంటాడు. కన్నప్పుడు ఆ కళాభావం తెలియపరచడానికి మరి చాలామందిని పిలిచినప్పుడు వారు ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి సందర్భంలో దానియేలు అనేటువంటి ఈ యొక్క వ్యక్తి పిలువబడతాడు. పిలువబడినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, స్ట్రెస్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే, బెల్తషాజరు అను నా దేవత పేరు పెట్టబడిన అంటూ ఉన్నాడు. అంటే ఏంటంటే ఇంకా అప్పటికీ కూడా తను ఏంటంటే మరి మానవస్ఫూర్తిగా పొందలేదు, ఈయన నిజమైనటువంటి దేవుడు అనేది మరి నెబుకద్నెజర్ తెలుసుకోలేదు. మరి చూసినప్పుడు ఈ కాలంలో కూడా చాలామందిని మనం గమనిస్తాం. గొప్ప గొప్ప వారిని కానివ్వండి, అధికారులను కానివ్వండి, వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే అద్భుత కార్యాలు చూస్తారు, ఆశ్చర్యకార్యాలు చూస్తారు, చాలా గొప్ప దేవుడు అని అంటారు. కానీ వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మినట్లుగా మనకు కనిపించదు. ఇక్కడ కూడా నెబుకద్నెజర్ కూడా అట్రీతిగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే 4:4 తనంట తన ఇంట విశ్రాంతియు నగరమందు క్షేమము గలవాడనై ఉండి ఒక కళ కంటాడు. ఆ కళ ఏంటంటే ఆయనకంటే చాలా భయం కలుగు చేసిందంట. అది నాకు చాలా భయం కలుగు చేసిన అనేటువంటి మాటను ఆయన అక్కడ రాస్తా ఉన్నాడు. మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనిపించింది. ఆ యొక్క కళలో ఏం కనిపించిందంట, ఒక మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనిపించింది. అది ఎలా ఉంది అంటే చాలా బ్రహ్మాండమైనది. తర్వాత 2వదిగా కొమ్మలు ఆకాశముకు అంటుకుంటున్నాయంట. 3వదిగా ఆకారము భూతలమంతా విశాలముగా ఉందంట. 4వదిగా ఆకులు సొగసుగాను, 5వదిగా పండ్లు విస్తారంగాను ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఆ చెట్టు యొక్క వివరణ వర్ణన అక్కడ క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే అదంట అది దేనికి ఉపయోగపడతా ఉంది అని అంటే, జీవకోట్లకు సరిపోయేంత ఆహారము ఆ చెట్లు ఆ చెట్టుకు ఉందంట. అంటే అంత ఆహారము ఆ చెట్టు ఇవ్వగలుగుతా ఉందంట. 2వదిగా దాని యొక్క నీడలో అడవి జంతువులు మరి విశ్రాంతి తీసుకుంటున్నాయంట, పండుకుంటూ ఉన్నాయంట. దాని యొక్క కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చొని ఉన్నాయని అక్కడ క్లియర్గా ఆ యొక్క దర్శనంలో ఆ కళలో ఆయన చూసినట్లుగా మనం గమనిస్తాం. అయితే చెట్టు కదా, ఇక్కడ చెట్టు కోసం కదా మరి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి మనిషితో ఏంటి సంబంధం అని గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 1:3 తర్వాత 37:35 చూసినట్లయితే మనిషి చెట్టుతో పోల్చబడినట్లుగా మనం గమనించగలుగుతాం. అంటే మనిషిని చెట్టుతో పోల్చినట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి దాని యొక్క అందాన్ని, దాని యొక్క విస్తరణను, దాని యొక్క పోషణను మరి అక్కడ వాళ్ళు వర్ణించబడినట్లుగా మనము గమనించగలుగుతాం. ఇంతలో ఏమైందంటే ఒక జాగరుకుడైనటువంటి ఒక పరిశుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడంట, ఆకాశం నుంచి దిగి వచ్చి ఇలా ప్రకటిస్తూ ఉన్నాడంట. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడంట, ఈ చెట్టును నరికివేయండి, 2వదిగా కొమ్మలన్నీ కొట్టివేయండి, ఆకులు తీసివేసి పండ్లు పారవేయండి, పశువులను దాని యొక్క ఆ చెట్టు యొక్క నీడ నుండి తోలివేయండి, పక్షులను ఎగరగొట్టండి అని చెప్పి మరి అక్కడ ఆ యొక్క దూత వచ్చి చెప్పినట్లుగా మనం గమనించగలుగుతాం. తర్వాత ఏమని చెప్తున్నాడంట, అది మంచునకు తడిసి మొద్దును మాత్రము భూమిలో విడవండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ మొద్దును మాత్రం మీరు ఆ భూమిలో అలా విడిచిపెట్టండి. అది 7 అది అలా ఉండాలంట, 7 మరి 7 వానికి పశువు మనస్సు ఇవ్వబడును అనేటువంటి మాట. అంటే వానికి అంటే అర్థం ఏంటి, ఇందాక నేను చెప్పాను మా చెట్టును మనిషితో పోల్చారని, అదేవిధంగా వానికి పశువు మనస్సు ఇవ్వబడను అనేటువంటి మాట మరి అక్కడ చెప్పినట్లుగా మనం గమనించగలుగుతాం. ఎందుకంటే మరి
మరి ఆ 17వ వచనములు మనం చూసినప్పుడు ఆ అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మానవుల రాజ్యముపైన అధికారి అని తెలుసుకోవటానికి ఎవరు తెలుసుకోవాలనంట ఎవరు కొరకైతే ఈ మాటలు చెప్పబడతా ఉన్నాయో ఆయన నెబుకద్నెజర్ అనేటువంటి ఆ రాజు తెలుసుకోవాలి రెండవదిగా మరి ఎవరికి దానిని ఇవ్వాలి అంటే ఆయన దేవుడు పరలోకపు దేవుడు అంట మరిది వారికి ఇస్తాడు అనేది కూడా తెలుసుకోవాలి మూడవదిగా అత్యల్ప మనుషులను ఆయన నియమిస్తారంట అంటే చాలా మంది అనుకుంటారు వాళ్ళొక్క అధికారంలోకి వచ్చారంటే వాళ్ళొక్క గొప్పతనం లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులోని కానీ అదంతా కూడా దేవుడు నిర్ణయానుసారంగానే ప్రతి అధికారి నిర్ణయించబడుతున్నాడు ప్రతి గొప్ప లేకపోతే గొప్ప వ్యక్తి కూడా అధికారంలోకి వస్తామా ఉన్నాడు అనటానికి ఒక రాజుగా ఒకవేళ ఆ టైంలో రాజులు అనేటువంటి వారు ఉన్నారు కాబట్టి ఒక రాజులు ఒకవేళ కానీ నియమించబడుతున్నారంటే అది దేవుని చిత్తానుసారంగా దేవుని దృష్టిలో ఉండే వాళ్ళు నియమించబడుతున్నారనేది మనం గమనించి తీరాలి ఇక్కడ కూడా నెబుకద్నెజరు ఒక్కడే తెలుసుకోవడం కాదు కానీ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా అధికారులే కానివ్వండి రాజులే కానివ్వండి అందరూ కూడా తెలుసుకోవాలనేది మరి యొక్క దానియేలు గ్రంథం 4వ అధ్యాయం యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక నెబుకద్నెజరు ఒక్కలే కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఒక వ్యక్తి అధికారంలోకి వస్తూ ఉన్నాడంటే ఒకవేళ కానీ ఆ వ్యక్తి అవినీతి చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడంటే దేవుని దృష్టి ఆ వ్యక్తి మీద ఉంది ఒక దినాన వాడు దానికి ఫలాన్ని అనుభవిస్తాడు అనేది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తర్వాత చూసినప్పుడు మరి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది ఈ యొక్క దానియేలు అంటున్నాడు రాజా ఆ చెట్టు నిన్నే సూచించుచున్నది ఎందుకంటే దేవుడు నీ కొరకు ఒక తీర్మానం చేశాడు మనుషులు నిన్ను తరుముతారు రెండవదిగా అడవి జంతువుల మధ్య నువ్వు నివాసం చేస్తావు మూడవదిగా నువ్వు గడ్డి తింటావు మనుషులు తరుముతారు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు మూడవదిగా గడ్డి తింటావు ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అంటే మరి 7 ఇయర్స్ జరుగుతుంది అనేటువంటి మాటను దానియేలు చెప్పినట్లుగా మనం గమనిస్తాం నెబుకద్నెజర్ తెలుసుకోవాలి ఏమని తెలుసుకోవాలంట ఆయన్ని రాజు చేసింది దేవుడు మాత్రమే మానవుల రాజ్యము పైన అధికారి ఆయన మాత్రమే అనేది తెలుసుకోవాలనేది మరి దేవుని యొక్క ఉద్దేశం అనేది మరి అక్కడ దానియేలు చెప్తా ఉన్నాడు ఆయన అనుగ్రహిస్తేనే నెబుకద్నెజరుకి వచ్చింది అనేది నెబుకద్నెజరు తెలుసుకోవాలి అనేది మరి దానియేలు యొక్క ఉద్దేశం మరి చూసినప్పుడు అక్కడ దానియేలు అంటాడు ఎందుకంటే నెబుకద్నెజర్కి దానియేలు అంటే చాలా ఇష్టం అదేవిధంగా దానియేలు కూడా నెబుకద్నెజర్ అంటే ఒక మంచి కన్సర్న్ ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది అనేది ఆయన చూడగానే తను ఏంటంటే చాలా బాధపడతాడు ఒక గంట సేపు చాలా బాధపడతాడు ఇప్పుడు ఈయన అంటున్నాడు ఒకవేళ కానీ నువ్వు ఈ యొక్క తీర్పును నువ్వు తప్పించుకోవాలి అని అంటే నువ్వు ఒకటి చేస్తే నువ్వు తీర్పును తప్పించుకోగలుగుతావు ఏంటి అది చేయాలి అని అంటే మొట్టమొదటిగా నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టుకోవాలి రెండవదిగా నీ నీతి న్యాయములను అనుసరించి నువ్వు నడుచుకోవాలి మూడవదిగా ఎవరినైతే నువ్వు బాధ పెట్టావో ఎవరినైతే నువ్వు హింసించావో వాళ్ళందరి పట్ల నువ్వు కరుణ చూపించాలి అప్పుడే నీకున్నటువంటి ఈ క్షేమము మరి పూర్తిగా కొనసాగుతుంది అని చెప్పి మరి దానియేలు ఒక సలహా ఇచ్చినట్లుగా మనము మరి గమనించగలుగుతా అంటే నీ పాపాలు ఒకటి మానేస్తే మాత్రమే కాదు దాన్ని నువ్వు సాధన చేయాలి అంటే ఏంటి దాన్ని నువ్వు సాధన చేసి ఎవరికైతే నువ్వు బాధ పెట్టావో వాళ్ళందరికీ కూడా మళ్ళీ నువ్వు మంచి చేయాలి వాళ్ళ పట్ల నువ్వు కరుణ చూపించాలని చెప్పి మరి చెప్పినట్లుగా మనం గమనిస్తాం అయితే ఈ విషయాన్ని నెబుకద్నెజరు వినడం అయితే విన్నాడు కానీ దాన్ని అంతగా సీరియస్గా తను తీసుకోలేదు ఎందుకంటే తనకి మరి ఒక రాజు కాబట్టి చాలా గర్వం ఉంటుంది చాలా పవర్ ఉంటుంది చాలా అధికారం ఉందనేటువంటి ఇది ఉంటుంది కాబట్టి తను దాన్ని కన్సర్న్లోకి తీసుకోలేదు తీసుకోకుండా తను ఏం చేశాడంటే ఒక మరి 1 ఇయర్ అలాగనే దాన్ని తను పూర్తిగా ఆ కలనే పూర్తిగా మర్చిపోయినట్లుగా మనం గమనించాలి ఎందుకంటే తను పూర్తిగా మర్చిపోయాడు తను మర్చిపోయినా సరే దేవుడు మాత్రము ఆ కలను మర్చిపోలేదు అంటే 1 ఇయర్ నెబుకద్నెజర్కి దేవుడు టైం ఇచ్చారు ఏంటంటే తను మారుమనసు పొందాలి తర్వాత తను నిజంగానే రక్షించబడాలనేటువంటి కన్సర్న్ దేవుడికి ఉంది కాబట్టి 1 ఇయర్ టైం ఇచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం దేవుడు నిజంగానే న్యాయవంతుడు అండి ఏది కూడా తీర్పు వెంటనే ఆయన తీసుకురాడు ఒక వ్యక్తి మరణిస్తున్నాడన్నా ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందన్నా ఒక వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నా దేవుడు ఎంత సమయం ఇచ్చిన తర్వాతే దేవుడు ఆ వ్యక్తి మీదకి తీర్పు అనేది ఒకవేళ తీర్పు అనేది తీసుకువస్తారు ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయం జరిగించేటువంటి వాడు కాబట్టి ఏమైందంట మరి నిజంగానే ఎగ్జాక్ట్గా 1 ఇయర్ తర్వాత నెబుకద్నెజర్ అంట మనుషుల నుంచి తరమబడ్డాడు తర్వాత గడ్డి మేశాడు అరణ్యంలో నివసించాడు
ఒకసారి ఆలోచించండి, ఎంత గొప్పది, ఎంత గొప్ప రాజు కదా, అసలు తిరుగులేనటువంటి రాజు కదా, మరి అలాంటిది ఇజ్రాయేల్ని జయించినటువంటి రాజు, చెరగా తీసుకెళ్ళినటువంటి రాజు కదా, అలాంటి రాజు అంట. 7 ఇయర్స్ ఏం చేశాడంటే మనుషులే తన ప్రజలే తరిమారంట, రెండవదిగా గడ్డి మేసాడంట, మూడవదిగా అరణ్యంలో నివసించాడంట. మంచంతా కూడా తన శరీరం మీద పడుతుంటే గోల్డ్ అన్నీ కూడా పక్షి గోల్డ్, పక్షిరాజు గోల్డ్ ఎలా అయితే అయిపోతాయో అలాగా అయిపోయిందని మరి బైబిల్ చెప్తా ఉంది. అంటే ఈరోజు ఒకవేళ ఎవరైనా గర్వపడుతున్నారేమో, అబ్బా నేను చాలా గొప్ప అని అనుకుంటున్నారేమో, కానీ ఒక్క క్షణము సరిపోదు. అది ఎవరైనా సరే, ఒకవేళ అధికారే కానివ్వండి, మంత్రే కానివ్వండి, లేకపోతే ప్రధానమంత్రులే కానివ్వండి, ఎంత గొప్పవాడైనా సరే దేవుడికి వ్యతిరేకంగా దేవుని ప్రజల పట్ల కానీ దేవుని పట్ల కానీ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవునికి ఒక్క క్షణము మరి సరిపోదు వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని కరెక్ట్ చేయడానికి, సెట్ చేయడానికి. దానికి కరెక్ట్ ఉదాహరణ మనకి ఇక్కడ నెబుకద్నెజర్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి తనంట మరి 7 సంవత్సరాలు అలాగే ఉన్న తర్వాత, మరి 7వ సంవత్సరం ముగిసిన తర్వాత అంట మళ్ళీ తన బుద్ధి తనకు మరి వచ్చినప్పుడంట, తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు అంట నిజంగానే ఆయనకి ముందు కంటే ఎక్కువగా ఘనత కలుగు చేసినట్లుగా, తన హృదయాన్ని మళ్ళీ కూడా దేవుని వైపు తిప్పినప్పుడు నిజంగానే దేవుడు ఆశీర్వదించినట్లుగా కూడా మనము చూడగలుగుతాం. కాబట్టి మరి ఒకసారి మనం గమనిద్దాం. ఒకవేళ కానీ కొంతమంది ఇది అనేటువంటి మాట ఏంటంటే, ఇదంతా కూడా దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఈ సీన్ అంతా కూడా మరి జరగలేదు అనేది చాలామంది అంటారు. కానీ 582 BC నుంచి 575 BC వరకు కూడా ఆ 7 సంవత్సరాల యొక్క, అంటే ఒక రాజుగా రికార్డ్ అనేది ఉంటుంది కదండి, ఇది చేశారు అది చేశారని, కానీ ఆ రికార్డ్ ఎక్కడ కూడా నెబుకద్నెజర్ విషయంలో ఇయర్స్లో మాత్రం ఏ రికార్డు కూడా, తన పరిపాలన రికార్డ్ ఏది కూడా ఎక్కడ రికార్డ్ చేయబడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది జరిగింది అనేది అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం అనేది మనం గమనించాలి. తర్వాత తను నిజంగానే మారు మనసు పొందుకొని రక్షించబడ్డాడు అనటానికి ఒక వర్స్ నేను చెప్తానండి, 37వ వచనం, పరలోకపు రాజును స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. పరలోకపు రాజు అంటున్నాడు, నాకు నిజంగా చాలా నచ్చినటువంటి మాట పరలోకపు రాజు, లేకపోతే హెవెన్లీ కింగ్ అనేటువంటి మాట మరి నెబుకద్నెజరే అంటున్నట్లుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇదంతా కూడా మనం విన్నటువంటి ఈ యొక్క ఈరోజు దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి మారు మనసు ఒకవేళ అద్భుత కార్యాల ద్వారా మరి జరగకపోయినా సరే దేవుడు కలుగు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో మారు మనసు అనేది వస్తుంది అనటానికి నెబుకద్నెజరే మనకి చాలా గొప్ప ఉదాహరణగా మనకి కనిపిస్తుంది. అందుకనే పరలోక రాజు అయినటువంటి యేసు ప్రభు ఉన్నారు అనేటువంటి, మరి నిజంగానే మనకి అంత గొప్ప దేవుడు మనకున్నాడు అనేది మనం గమనించి తీరాలి. భయపడవలసినటువంటి అవసరం మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అందుకే నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఉన్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో సాక్షులే ఇంద్రుడు అనేటువంటి మాట, ఒక అన్యరాజు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం అంతా కూడా తన సాక్ష్యాన్ని చాలా చక్కగా వివరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనం చదివి దాన్ని బట్టి మనం బలం పొందుకోగలుగుతూ ఉన్నాం కదా. అదేవిధంగా ఈరోజు క్రైస్తవంగా యేసుప్రభు వారు వచ్చారు, ఆయన అందరి కొరకు మరణించారు, తిరిగి లేచారు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగానే మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు, ఆయన మనతో ఉంటా ఉన్నాడు. ఈరోజు మనం ఎంతగా మరి సాక్షులై ఉండాలి, ఎంతగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, ఎంతగా దేవుని గురించి చెప్పి మనుషులను మార్చాలి అనేది మనం గమనించుకోగలగాలి. కాబట్టి రాజే అంత సాక్ష్యం చెప్పాడు అని అంటే ఖచ్చితంగా మనం కూడా ఈరోజు మన దేవుడు అయినటువంటి యేసుప్రభు కొరకు సాక్ష్యము చెప్పి తీరాలి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనుగాక. ఆమేన్.